మీరు నడిపిస్తున్నప్పుడు మీరు పచ్చిగడ్డి తీసుకొచ్చి ఇందులో క్రషింగ్ చేస్తున్నప్పుడు ఒక గంటకి ఎంత గడ్డి మనకు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది? మనకు వచ్చేసి గంట గండి ఒక 3 నుండి 5 టన్నుల వరకు అయితే వస్తుంది. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్, నేను మీ శివకుమార్. ఈ రోజు అయితే మనం వచ్చేసి జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐజా మండల కేంద్రంలోని ఉత్తన్నూరు గ్రామంలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి యువ డైరీ రైతు అయినటువంటి యువరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఈ రోజు ఈ వీడియోలో కాన్సెప్ట్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తున్నట్టు ఒక యంత్రం ఉంది కదా, ఇది అనాదిగా ఎప్పటి నుంచో రైతులకు ఉపయోగపడే ఒక డైరీ యంత్రంగా చెప్పుకోవచ్చు. ఇది ఒక చాప్ కటర్ అండి. రైతు ప్రస్తుతం చూసుకుంటే డైరీ ఫామ్లలో మనకి కేవలం కరెంటుతో నడిచేటువంటి 1 HP, అదేవిధంగా 2 HP, 3 HP, సింగిల్ ఫేస్, డబల్ ఫేస్, 3 ఫేస్ కరెంట్తో నడిచేటువంటి చాప్ కటర్స్ మనం అందుబాటులో చూస్తుంటాం. ఆ యొక్క 15,000 నుంచి 20,000 రూపాయలని రైతులకు అందుబాటులో ఉంటాయి. అవి కరెంట్ ఉంటే మాత్రమే పనిచేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి చాప్ కటర్ మాత్రం ట్రాక్టర్ మౌంటెడ్ చాప్ కటర్ అని చెప్పుకోవచ్చు. ఇది చాలా రోజుల నుంచి ఈ యొక్క చాప్ కటర్ని వాడుతున్నారని యువరాజు గారు తెలియజేస్తున్నారు. ఈ చాప్ కటర్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే అత్యధికంగా పశువులు ఉన్నటువంటి డైరీ ఫామ్ రైతులకైతే బాగా పనిచేస్తుంది. తక్కువ సమయంలోనే మనకి కావాల్సినటువంటి పచ్చిగడ్డిని, వట్టిగడ్డిని సునాయసంగా కట్ చేసి రైతులకు, అదేవిధంగా పశువులకు తినడానికైతే అనుకూలంగా ఈ యొక్క చాప్ కటర్ పనిచేయడం జరుగుతుంది. అసలు ఈ చాప్ కటర్ యొక్క ప్రత్యేకత ఏంది? ఇది గంటకు ఎంత కిలోల గడ్డిని మనకి కట్ చేసి ఇస్తుంది? వాడుకునే విధానం ఏ విధంగా ఉంటుంది? దీని ట్రాక్టర్తో వాడుకున్నప్పుడు దీనికి ట్రాక్టర్కి ఎంత డీజిల్ కావడం జరుగుతుంది? మొత్తం విషయాలు అయితే దీని వాడుతున్న తీరు గురించి అయితే యువరాజు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు, వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే యువరాజు గారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టు ఇది ఏంటంటే చాప్ కటర్. ఇది మీరు ట్రాక్టర్ మౌంటెడ్ చాప్ కటర్ అంటారు. చాలా మంది రైతులకి ఏంటంటే కేవలం కరెంట్ చాప్ కటర్స్ తెలుసు. ఈ ట్రాక్టర్ చాప్ కటర్స్ అంటే ఇది ఎప్పటి నుంచి ఉన్నాయి సార్? ఇది చాలా ఓల్డ్ అండి, చాలా కాలం నుండి ఉన్నాయి. మేజర్గా మనకు వచ్చేసి తక్కువ తక్కువ పశువులు ఉన్న వాళ్ళకైతే ఎలక్ట్రిక్ అవసరం అవుతుంది. నా దగ్గర ఉండేది 1 HP ఒకటి, సింగిల్ ఫేస్ ఒకటి ఉండేది, 3 HP కూడా ఒకటి ఉండేది. కానీ మాటి మాటికి బెల్ట్లు తెగిపోవడం, తర్వాత ఎక్కువ టైం పడుతుండే, కట్ చేయడానికి చాలా టైం పడుతున్నాయి. ఈ రిస్క్ అన్ని ఎందుకు అనుకుని, ఇది మా ఊర్లోనే వేరే ఒక రైతు డైరీ ఫామ్ నిర్వహించేది ఇంతకుముందు. ఆయన డైరీ ఫామ్ తీసేసిన తర్వాత ఇది ఖాళీగా ఉండేది. ఖాళీగా ఉన్న తర్వాత ఆయన అడిగి తీసుకురావడం జరిగింది. చిన్న చిన్న రిపేర్ ఉంటే చేపించుకున్న తర్వాత ఇది వచ్చేసి నాకు, నా దగ్గర ఒక 30 బర్రెలు ఉన్నాయి. కాబట్టి వాటికి ఫీడింగ్ ఎలక్ట్రిక్ దానితో చేయడం అయితే చాలా కష్టం. ఒక గంట 2 గంటల టైం పట్టేది. దాంతో పాటుగా టైంకి కరెంట్ ఉండకపోతే ఒకవేళ 3 ఫేస్ కావాల్సి వస్తుంది. హెవీ మోటార్ ఉండాలంటే 3 ఫేస్ కావాలి. 3 ఫేస్ కొన్నిసార్లు ఉండకపోవడం, టైంకి ఏమైనా ఇబ్బంది అయితే చాలా ఇబ్బంది అవుతుంది. దానికోసం అని చెప్పేసి నేను ఇది ట్రాక్టర్ మౌంటెడ్ తీసుకున్నాను. దీనివల్ల నాకు కేవలం ఒక 30 బర్రెలకు కావాల్సిన మీద 15 నుండి 20 నిమిషాల లోపలనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవడానికి చాలా అనువుగా ఉంది. డీజిల్ కూడా పెద్ద ఎక్కువ ఏం తాగదు. మనము రన్ చేసేది ఏంటంటే 13 స్పీడ్ లో రన్ చేస్తాం. మనకు మహా అయితే ఒక 15-20 నిమిషాలు నడుస్తుంది. కాబట్టి ఒక 20-30 లేదంటే ఒక 50-60 రూపాయలు డీజిల్ కన్నా ఎక్కువ అయితే తాగదు. అంటే లీటర్ లోపే డీజిల్ తో మన పని అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు గడ్డి పెడుతురు కదా, అంటే ఇలా పచ్చిగడ్డి వట్టిగడ్డి రెండింటికి బాగా పనిచేస్తుంది? రెండింటికి బాగా పనిచేస్తుందండి. మనం వరిగడ్డితో మిక్స్ చేసుకుని కొన్నిసార్లు మేము పచ్చిగడ్డి వరిగడ్డి టైం లేనప్పుడు, పచ్చిగడ్డి తక్కువ ఉన్నప్పుడు వరిగడ్డి పచ్చిగడ్డి దాంతోపాటు సొప్ప, జొన్న సొప్ప ఇక్కడ అందుబాటులో ఎక్కువ ఉంటుంది ఈ ప్రాంతంలో. ఈ జొన్న సొప్ప కూడా కట్ చేసుకుని వేసుకోవడానికి అనువుగా ఉంటుందండి. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఒక రైతులకు ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు నార్మల్ కరెంట్తో నడిచే చాప్ కట్టలు ఏంటంటే మనకు నచ్చిన సైజులో అందులో మోడల్ పెట్టుకుంటే ఎక్కువ ఎక్కువ లావు సైజులో చాప్ కావడము, ప్లస్ స్పీడే పెట్టుకుంటే ఇంకా షార్ట్గా రావడం, ఇట్లాంటిది ఉంటుంది. ఇందులో అట్లా ఏమైనా కట్ చేసుకోవచ్చా? దీంట్లో మనకు ఆ ఫెసిలిటీ వచ్చేసి మనకు స్పీడ్ ద్వారా కంట్రోల్ అవుతుంది. మనం పీటీఓ షాప్ కట్ చేసుకుంటాం కాబట్టి మనం ఒకవేళ మనకు మాక్సిమం అయితే చిన్న పీసులే వస్తుంటాయి. మనం 10 స్పీడ్ పెట్టుకున్న చిన్న పీసులు వస్తాయి. ఒకవేళ మనకి ఇంకా చిన్నగా కావాలనుకుంటే, మేజర్ గా అయితే సరిపోతుంది, ఇంకా చిన్నగా కావాలనుకున్నాను అనుకోండి, కొంచెం స్పీడ్ పెంచుకుంటే స్పీడ్ ఎక్కువ అయిపోయి ఇంకా చిన్నగా అవుతుంది. ఓకే, మనం అంటే మొత్తానికి అయితే పీటీఓ షాప్ అక్కడ స్పీడ్ ని బట్టి స్పీడ్ పెంచుకుంటే మనకు కావాల్సిన సైజ్ అనేది చిన్నగా అవుతుంటది స్పీడ్ ని బట్టి. ఓకే, ఇందులో మనకి చాపింగ్ అనేది ఇప్పుడు చాలా పెద్ద మిషన్ కాబట్టి ఒకేసారి పెద్ద పెద్ద మోపులు పెట్టినప్పుడు దీనికి బెల్ట్ కూడా ఉంది. ఏంది బెల్ట్, ఎట్లా అసలు ఇది మిషన్ లాగా ఏమంటే, ఇప్పుడు మామూలుగా మనం వ్యక్తి తీసుకొని దానిలో పెట్టి ఒత్తాల్సి వస్తుంది, గట్టి ఒత్తాలి. దీంట్లో అట్లా కాదు, మనం తీసుకొచ్చి గట్టి దీంట్లో వేసినా కూడా ఆ బెల్ట్ తిరుగుతూ ఉంటుంది. ఈ బెల్ట్ అంటే మన ఆటోమేటిక్గా లోపల తీసుకొని వెళ్ళిపోతుంది గట్టి. ఈ బెల్ట్ అనేది రొటేషన్ అయితే ఉంటుంది, రొటేషన్ అవుతుంది. మనం ఇక్కడ పెడితే కథం ఇక్కడ పెట్టేస్తే అదే తీసుకోపోతుంది, ఆటోమేటిక్గా లోపల వరకు తీసుకొని పోతుంది. దీనివల్ల రైతు కూడా ప్రమాదం జరగదు. ఎందుకంటే కొన్ని ఏంటంటే పెడితే ఏళ్ళు లోపల పోతాయి, ఆ ఇబ్బంది ఉండదు. మనం దూరం ఉండి కూడా ఈడ పెట్టుకున్నట్టయితే ఆ రొటేషన్ వల్ల లోపల పోతాయి, రైతు ఇలాంటి ప్రమాదం కూడా ఉండదు. ఓకే, ఇప్పుడు నార్మల్గా మనము ఏ చాప్ కటర్ చూస్తున్నా అని బ్లేడ్స్ ఇంపార్టెంట్.
బ్లేడ్స్ డూప్లికేట్ క్వాలిటీ చేయమవుతుందంటే మామూలుగా కరెంట్ ఫేస్తో నడిచేది. ఒక 2 నెలలు 3 నెలలకే చాపకడలు ఖరాబ్ అయిపోతున్నాయి బ్లేడ్ లోపల ఎరిగిపోవడం వల్ల. ఇందులో ఎన్ని బ్లేడ్లు ఉంటాయి సార్, బ్లేడ్ క్వాలిటీ ఎట్లా ఉంది? దీంట్లో 3 బ్లేడ్లు ఉన్నాయండి. 3 బ్లేడ్ కొంచెం ఆల్టరేషన్ చేయించాం మనం, సపరేట్ ఇక్కడ లోకల్ ఆల్టరేషన్ చేయించాం. చాలా హెవీ మెటల్ తో కోల్డ్, దాన్ని ఏమంటారు అంటే కోల్డ్ ట్రీట్మెంట్ అంట. ఒక బ్లేడ్ ని ఇంకొక ఇనుప బ్లేడ్ ని కట్ చేయగలిగేంత కెపాసిటీ ఉంటుంది దానికి. అలాంటి బ్లేడ్లు తయారు చేసి స్పెషల్ గా వేయించినాం. హై కంప్రెస్డ్ ఐరన్ వాడతాం, ఐరన్ వాడతాం. సో మనకు బ్లేడ్ లో ఇబ్బంది అయితే అసలుకే రాదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు బ్లేడ్ లతో. ఇప్పుడు ఈ చాప్ కటర్ మీరు ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు? 2 ఇయర్స్ నుంచి వాడుతారు. 2 ఇయర్స్ నుంచి బ్లేడ్ ఇప్పుడు మార్చుకురా. ఫస్ట్ లో యాక్చువల్ గా అయితే దీనికి కూడా రెగ్యులర్ బ్లేడ్ ఉండేవి, అవి ఒక 3 డేస్ 4 డేస్ వరకే అరిగిపోవడం జరిగి చాలా బ్లేడ్లు మార్చినాయి. ఒక 50-60 బ్లేడ్లు తీసుకురావాల్సి వచ్చింది సంవత్సరం లోపలనే. సో దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా చేయాలని చెప్పేసి దీనికి కొత్త రకంగా హెవీ బ్లేడ్స్ వేయించడం జరిగింది. ఆల్టరేషన్ మీరే బయట కొనుక్కొని దాన్ని ఆల్టరేషన్ చేసుకుని వాడుకున్నారు. ఇప్పుడు బ్లేడ్లు బాగున్నాయా? మంచి ఉన్నాయి. ఇందులో రోలర్ల సంఖ్య ఎన్ని ఉంటాయి సార్? ఎన్ని రోజులు? 3 రోలర్లు ఉంటాయండి, ఒకటి పికప్ రోలర్, 2 క్రషింగ్ రోలర్. క్రషింగ్ రోలర్ పికప్ చేస్తుంది ఫస్ట్? ఇది పికప్ చేస్తుంది అండి, గడ్డి అక్కడ ఇటు పోకుండా సైడ్ లోకి వెళ్లకుండా పైకి కూడా వెళ్లకుండా దాన్ని ప్రెస్ చేసి పిక్ చేసుకుని లోపల తోస్తుంది. తోసిన తర్వాత లోపల 2 క్రషింగ్ రోలర్స్ ఉంటాయి, ఆ 2 కూడా లోపలికి వచ్చేసి అక్కడ బ్లేడ్ కి కటింగ్ అనువుగా తయారు చేసుకుని ప్రెసింగ్ చేసి అప్పుడు ఆ బ్లేడ్స్ అనేవి తిరిగి కటింగ్ చేస్తాయి. ఇది ఇల్లందులో ఫ్యాన్స్ కూడా ఉంటాయంట కదా బయటికి రానిక. అవునండి, ఇప్పుడు మనం కట్ అయిన గడ్డిని బయటికి రావాలి, బయటికి రావాలన్నప్పుడు లోపల ఒక 6 ఫ్యాన్లు ఉంటాయి. 6 ఫ్యాన్లు ఉంటాయి. ఫ్యాన్లు అంటే సపరేట్ కాదు, అదే ఫ్యాన్ కి రెక్కలు గా తయారై ఉంటాయి. ఒక 6 ద్వారా బయటకి ఎప్పటిదప్పుడు బయటకు కొట్టేస్తాను, బయటకు కొట్టేస్తున్నట్టు. ఈ ఇప్పుడు మరి ఈ చాప్ కట్టర్ వాడుతున్నారు కదా, ఇందులో మనకి ఇక్కడ ఒకటి ఇది ఇది ఉంది, ఇది ఏంది అసలు, ఇది ఎట్లా పనిచేస్తుంది? ఇది వచ్చేసి మనకు గేర్ అంటారండి. గేర్స్ ఒకటి ఫ్రంట్ గేర్. ఫ్రంట్ గేర్ అంటే మూవ్మెంట్ అవడానికి, లేదు ఏదైనా ఇరుక్కున్నది ఏమైనా ఇబ్బంది అనుకుంటే మనం బ్యాగ్ అనుకుంటే మొత్తం గడ్డి అంతా వెనుకొస్తుంది. మధ్యలో ఇరికింది, ఇరికింది వెనకాలకి వస్తుంది, మొత్తం వెనుకొస్తుంది. 2 గేర్లు ఉంటాయి, ఫ్రంట్ గేర్ బ్యాక్ గేర్. బ్యాక్ గేర్ 2 గేర్లు అనేది ఇందులో వస్తాయి అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇంత పెద్ద యంత్రం నడిపిస్తున్నప్పుడు ఇందులో రోలర్లు ఉన్నాయి, బ్లేడ్స్ ఉన్నాయి, ఇవన్నీ నడిపిస్తున్నప్పుడు ఏంటంటే పని సునాయాసంగా కావాలని మనం ఆయిల్స్ గ్రీసులు వాడుతుంటాం కదా, ఇందులో అట్లాంటిది ఏమైనా ఉంటుందో ఆయిల్ వాడాల్సి? ఇంట్లో ఆయిల్ ఉంటుందండి, ఒకసారి ఆయిల్ వేసుకుంటే మనకు పెద్ద ఇబ్బంది రాదు, ఎందుకంటే చాప్ కట్టర్ పెద్ద ఎక్కువ సమయం అయితే నడవదు. ఒకసారి గేర్ ఆయిల్ గేర్ బాక్స్ లో వేసుకోవడం. గేర్ బాక్స్ లో గేర్ బాక్స్ ఎంత పోసుకోవాల్సి వస్తుంది? గేర్ బాక్స్ 1.5 లీటర్ వేసుకుంటాం. 1.5 లీటర్ ఒకసారి పోసుకుంటే ఎన్ని రోజులు వస్తుంది మనకి? మనకు చాలా వస్తుంది, నేను ఒకసారి పోసుకున్నాను, 6-7 నెలల వరకు అయితే ఇబ్బంది ఉండదు, ఏం ప్రాబ్లం ఉండదు. గేర్ బాక్స్ లో 1.5 లీటర్ ఆయిల్ పడుతుంది. గ్రీస్ అనేది ఎక్కడెక్కడ మనం? గ్రీస్ వచ్చేసి మనకు ఇక్కడ ఎక్కడెక్కడైతే ఉన్నాయో లింక్ రాడ్ల గానీ ఎక్కడైతే మూవ్మెంట్ జరుగుతుంటదో అక్కడ మంత్లీ ఒకసారి మనం గ్రీజింగ్ ఇస్తుంటాం, లేదంటే అరిగిపోతుండే, అరిగిపోకుండా గ్రీజింగ్ చేసుకుంటుంటాం. గ్రీజింగ్ చేసుకుంటాం. దీనికి షాక్ అబ్జర్వర్ కూడా వచ్చినట్టున్నాయి కదా? అవునండి. ఇవేంది ఎట్లా ఉపయోగపడి? స్పెషల్ గా మనం ఐజల చేయించినాము, మీరు చేయించుకోరా మా దగ్గర లోకల్ లో. ఇవి వచ్చేసి గడ్డి ఎక్కువైన తర్వాత రోలర్స్ ని మాక్సిమం అయితే మనకు ప్రెస్ చేసి పెడితేనే కటింగ్ చాపింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో ఇవి పెట్టడం వల్ల గడ్డి కనుట పోయినప్పుడు ఎక్కువ ఒకటేసారి ఎక్కువ మొత్తం లేచినప్పుడు ఈ రోలర్స్ పైకి లేస్తాయి, పైకి లేచినప్పుడు పెద్ద పెద్ద పీసులు వెళ్ళిపోతాయి లోపల, ప్రెస్సింగ్ అవ్వదు. సో దీనివల్ల బయటకు వస్తుంటాయి, సరిగ్గా పోదు కాబట్టి ఇది ప్రెస్ చేసి పెడుతుంది కిందకి, దాని వల్ల చాపింగ్ అనేది ఈజీగా ఉంటుంది, బయటికి రాకుండా మొత్తం లోపల పోతుంది. లోపల బ్లేడ్ మీద ప్రెషర్ తక్కువ ఉంటుంది దీనివల్ల. ఓకే, మనకి ఎంత గడ్డి కావాలో అంతనే పంపిస్తుంటాయి. ఇది మీరు స్పెషల్ డిజైన్ చేసుకో, మనం సపరేట్ డిజైన్. ఓకే, ఇప్పుడు మరి ఈ ఇంత పెద్ద చాప్ కట్టర్ నడుస్తుంది కదా, దీని క్వాలిటీ ఎట్లుంటుంది? ఇది ఐరన్ క్వాలిటీ అయినా బయట క్వాలిటీ చాలా బాగుంటుందండి. క్వాలిటీ అయితే మిషన్ వర్క్ అయితే చాలా హెవీ ఉంటుంది, మెటల్ కూడా చాలా మంచిగా ఉంటుంది, ఎలాంటి వేరే వేరే ఇబ్బందులు అయితే రావు. ఏమి ఇబ్బంది? ఇరిగిపోవడం గానీ బెండ్ అవడం గానీ ఆ ఇబ్బందులు అయితే ఏమి ఉండవు. ఎంత మాత్రం ఉన్నా బ్లేడ్లే, బ్లేడ్లు అదేంటారు షార్ప్ చేసుకుంటే సరిపోతుంది, అంతకు మించి ఇందులో ఏముండదు, ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఈ చాప్ కట్టర్ నడుస్తుంది కదా, ట్రాక్టర్ ఎంత హెచ్పి ఉంటే ఈ చాప్ కట్టర్ పనిచేసే అవకాశం? ఇది అబౌట్ 20 అండి. అబౌట్ 20 హెచ్పి కూడా నడుస్తుంది. ఆ పైన ఏ ట్రాక్టర్స్ కైనా నడుస్తుంది. ఓకే, ఎంత ఆర్పిఎం పెట్టుకోవాలి మనం నడిచినప్పుడు ఈ ట్రాక్టర్? మనం బేసిక్ అయితే మనం మేమైతే ఒక 10 స్పీడ్ అబౌవ్ 13 మధ్యలో, 10 నుండి 13 మధ్యలో పెట్టుకుంటాం, ఎందుకంటే చాపింగ్ అయిన తర్వాత కూడా దాన్ని బయటకు రావాలంటే కొంచెం ఫ్యాన్ స్పీడ్ ఉండాలి, స్పీడ్ ఉంటేనే చాపింగ్ అనేది బయటకు వస్తాయి కాబట్టి ఒక 10 నుండి 13 మధ్యలో మాత్రమే నడుపుతుంటాం. ఓకే యువరాజ్ గారు, మరి చాప్ కట్టర్ మీరు నడిపిస్తున్నప్పుడు మీరు పచ్చిగడ్డి తీసుకొచ్చి ఇందులో క్రషింగ్ చేస్తున్నప్పుడు ఒక గంటకి ఎంత గడ్డి మనకు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది? మనకు వచ్చేసి గంటకండి ఒక 3 నుండి 5 టన్నుల వరకు అయితే వస్తుంది. 3 నుంచి 5 టన్నుల వరకు అంత యూజ్ అయితే మనం చేయలేదు, కానీ ఎందుకంటే ఈ కాలంలో ఉన్న చిన్న చిన్న చాప్ కట్టర్లు ఒక ఎలక్ట్రిసిటీతో నడిచేది మనకు ఇప్పుడు వరకు చూపించేది ఏంటంటే 800 కేజీలు 1 టన్ను వరకు అని చెప్పేసి చెప్తున్నారు. దీంతో ఈజీగా ఒక 3 నుండి 5 టన్నుల వరకు అయితే కట్ చేసుకోగలుగుతాం. 3 నుంచి 5 టన్నుల గడ్డి ఈజీగా కట్ చేసుకో ఒక గంట లోపల. ఓకే, మరి ఇంత క్లియర్ గా చెప్పారు కదా, ఇది ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అంటే మీరంటేమో వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాడుతున్నారు కదా, కొత్త రైతులు దీన్ని కొనుగోలు చేయాలనుకుంటే దీని ధర ఎంత ఉండే అవకాశం ఉంది ప్రజెంట్ మార్కెట్ లో? ఇది అండి ప్రజెంట్ మార్కెట్ లో వచ్చేసి 1,80,000 నుండి 2,70,000 మధ్యన అయితే అందుబాటులో ఉన్నాయి. ఇవి కొంచెం
సైజెన్స్ కొంచెం వేరేగా ఉంటాయి, దాని కెపాసిటీ ఉందో అటు ఇటు ఉండొచ్చు. చూస్తున్న రైతు సోదరులారా, మరి ఈ రోజు ఈ వీడియోలో మనకి యువరాజ్ గారు అయితే ఈ యొక్క ట్రాక్టర్ మౌంటెడ్ చాప్ కటర్ గురించి వారి యొక్క అనుభవాలు తెలియజేశారు. చాలా మంది రైతులకు అనుభవాలు తెలియజేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి చాప్ కటర్లు మేము కూడా కొనుగోలు చేయాలనుకుంటాము, కానీ ఎక్కడ ఉంటాయో, వీటి యొక్క షాప్స్ ఎక్కడ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కడ ఉంటాయి, మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇవి కావాల్సిన రైతులు ఎక్కడి నుంచి కొనుగోలు చేయనటువంటి విషయాలు కూడా చాలా మంది తెలియదు. మరి ఇది మన రైతు స్థాయిలో అందుబాటులోకి తీసుకోవడానికి అయితే మనకి విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు మనకు రైతు స్థాయిలో అనేక రకాల వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే ఈ యొక్క చాప్ కటర్ని కూడా మేము అందుబాటులోకి తీసుకొస్తామని మనకి విపిఆర్ అగ్రోటెక్ సంబంధించిన నిర్వాహకుడు ప్రశాంత్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మరి వీరు ఇలాంటి చాప్ కట్టాలని ఎంత ధరలో రైతులకు తీసుకొచ్చే అవకాశం ఉంది, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, చాప్ కట్టర్ పైన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ప్రశాంత్ రెడ్డి. నమస్తే సార్. మీరు అనేక రకాల వ్యవసాయ యంత్రాలు తీసుకొస్తారు అందుబాటులోకి, మనం ఈ రైతు దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఈ చాప్ కట్టర్ చూశారు, మేము కూడా ఈ మా కంపెనీ తరఫు కూడా ఇలాంటి చాప్ కట్టర్ ఇస్తామని చెప్తున్నారు. అసలు ఏంది, మీరు ఎక్కడన్నా చూసారా ఇలాంటి చాప్ కట్టర్లు? నేను ఆల్రెడీ పంజాబ్ లో, మహారాష్ట్రలో, గుజరాత్ లో కూడా నేను ఎంక్వైరీ చేశాను సార్ 2-3 కంపెనీలకు. కాకపోతే ఇంత హెవీ అంటే దాదాపు మన ఏరియాలో తక్కువ వాడతారు. కాకపోతే ఇది దీని కాస్ట్ వచ్చి ఆల్మోస్ట్ 2,75,000 3 lakhs వరకు ఉంటుంది. ఎందుకంటే చాలా పెద్దది ఇది, 300 ఆవులు 400 ఆవులు ఉన్న వాళ్ళు మాత్రం ఇంత పెద్దది యూజ్ చేస్తారు. కాకపోతే సార్ కి ఏంటంటే క్రితం ఇంకొక వేరే రైతు వాడినందుకు సార్ ఇక్కడ నుంచి యూజ్ చేస్తున్నాడు. మన దగ్గర ఏంటంటే ఒక స్టార్టింగ్ ఒక 50,000 నుంచి 1,20,000 వరకు ఒక డిఫరెన్స్ 3-4 మోడల్స్ లో మనం చూసినాము. రానున్న ఇంకొక ఒక వారం నుంచి 10 రోజులలో ఆ చాప్ కటర్లు కూడా మనం మన కంపెనీకి తెప్పియడం జరుగుతుంది. రైతు స్థాయిలో ఎవరికి కావాలన్నా గానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీకి విజిటింగ్ చేసి మనం ఇచ్చే క్వాలిటీ పరంగా ఏ విధంగా ఉంది, బ్లేడ్స్ అయితే ఏంటి, దాని బెల్ట్ అయితే ఏంటి, ప్లస్ దానికి వచ్చే గేర్ బాక్స్ అయితే ఏంటి, అది రోడ్ మీద వెళ్ళేటప్పుడు మన కంఫర్ట్ మంచిగా ఉందా లేదా, 10 మంది వాడే రైతులు వాడొచ్చా లేదా దాని గురించి వాళ్ళ దగ్గరకు వచ్చినాక వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ మనం ఇచ్చి ఆ తర్వాత వాళ్ళకి ఓకే అనుకుంటే మనము డెలివరీ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. మీరు తీసుకొచ్చే కూడా ఈ సేమ్ ఇదే ట్రాక్టర్ మౌంటెడ్ ఏనా? మనం తీసుకొచ్చే కూడా సేమ్ ట్రాక్టర్ పీటీఓ మౌంటెడే సార్. కాకపోతే మన దగ్గర రెగ్యులర్ వేరే చిన్న చాప్ కలర్ ఉన్నాయి. కాకపోతే పెద్ద పెద్ద రైతులు ఏంటంటే పాడి పశువులు ఇట్లా సార్ వాళ్ళు ఎట్లా అయితే యూజ్ చేస్తారు ఒక 30-50 బర్రెలు అట్లాంటి రైతులు కూడా ఈ చిన్న మోటార్లు వాడాలంటే ఇబ్బంది పడుతారు. కాబట్టి మనం కూడా ఈ ట్రాక్టర్ పీటీఓ అటాచ్మెంట్ చేస్తే ప్లస్ మనం తెచ్చే మోడల్ డిఫరెంట్ ఏంటంటే సార్ విత్ మోటారు ప్లస్ పీటీఓ కనెక్టింగ్ 2-in-1 మోడల్ నే 2-3 రకాలు తెద్దాం. కరెంట్ తోటి వాడుకోవచ్చు, రైట్, కరెంట్ ఉన్నప్పుడు కరెంట్ తో వాడుకోవచ్చు, కరెంట్ లేనప్పుడు ట్రాక్టర్ పీటీఓ తో వాడుకోవచ్చు. 2-in-1 మోడల్ ఈ 2 మోడల్ నేను చూస్తున్నాను. ఒక 1 week నుంచి 10 డేస్ లోపల ఖచ్చితంగా మన కంపెనీ దగ్గరకు వస్తాయి. నేను కూడా డైరెక్ట్ కంపెనీ దగ్గరికి వెళ్తున్నాను, విజిటింగ్ చేసి ఫస్ట్ అక్కడ పర్ఫార్మెన్స్ అనేది ఆ నియర్ బై 10 మంది రైతులను కనుక్కొని ఆ తర్వాత తీసుకొద్దామని చెప్పేసి ఆలోచనతోటి ఉన్నాం సార్. ఓకే, మరి చివరిగా యువరాజ్ గారు, మరి దాదాపుగా మీరు క్లియర్ కట్ గా మీ ఎక్స్పీరియన్స్ చెప్పారు, ప్రశాంత్ రెడ్డి గారు ఇది రైతు సార్ అందుబాటులోకి తీసుకొస్తామని కూడా చెప్తున్నారు. మరి మన రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు ఈ దీని యొక్క మీరు వాడుతున్నటువంటి ఎక్స్పీరియన్స్, 2-3 సంవత్సరాల నుంచి వాడుతున్నటువంటి ఈ ఎక్స్పీరియన్స్ లో భాగంగా ఈ పెద్ద డైరీస్ రైతులకు లేదా కొత్తగా మేము పెద్దగా పెడుతున్నప్పటికి కూడా మాకు ఇలాంటి ఆలోచన లేదు, ఈ చాప్ కటర్ నుంచి తెలియదు రైతులకు ఏమని చెప్తారు ఈ ట్రాక్టర్ మౌంటెడ్ చాప్ కటర్ పైన? హెవీగా బర్రెలు పెట్టే వాళ్ళు కానీ ఆవులు పెట్టే వాళ్ళు ఒక 30-40 కన్నా ఎక్కువ పెట్టే వాళ్ళు ఎవరికైతే ఉన్నారో ఇలాంటి పెద్దవి తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఈ టైంలో మనకు టైం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు అన్ని పనులలో ఇది చాలా తొందరలో మనకు ఒక గంట టైం లోపలనే ఇంత ఎన్ని పసులు ఉన్నా కూడా ఒక గంట టైం లోపలనే కట్ చేసుకొని తొందర మనం ఫీడ్ బర్రెలకు ఇచ్చుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది, ఇంకోటి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది ఈరోజు ఈ వీడియోలో ట్రాక్టర్ మౌంటెడ్ చాప్ కటర్ గురించి ఇటు రైతు అనుభవాలు దీని రైతు స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నారని చెప్తున్నటువంటి విపిఆర్ అగ్రోటెక్ సంబంధించినటువంటి ప్రశాంత్ రెడ్డి గారి విషయాలు. మరి ఎవరైనా సరే రైతు సోదరులు, మరి డైరీ ఫామ్ నిర్వహిస్తున్న రైతులకు కరెంటు కొరత ఉన్నటువంటి సమయంలో మరి పశువులకి గడ్డి వేయాలనేటువంటి సందర్భాల్లో చాలామంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ట్రాక్టర్ అందుబాటులో ఉంటే, మన దగ్గర ట్రాక్టర్ అందుబాటులోకి ఉన్నా సరే పక్కనే ఎవరైనా ట్రాక్టర్ అందుబాటులో ఉన్నా సరే ట్రాక్టర్కి కనెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన గడ్డిని నిత్యం ఎప్పుడు కావాల్సింటే అప్పుడు మనకి పశువులకు అందజేసుకోవచ్చు. ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మరొక ఆలోచన ఏంటంటే 2-in-1 మోడల్ కూడా తీసుకొస్తున్నామని చెప్పారు. అంటే కరెంట్ ఉన్నప్పుడు కరెంటు, కరెంట్ లేనప్పుడు ట్రాక్టర్కి, ట్రాక్టర్ లేనప్పుడు కరెంటు తోటి, కరెంట్ లేనప్పుడు ట్రాక్టర్ తోటి, ఇట్లా రెండు విధాలుగా మనకి రైతుకి అందుబాటులో తీసుకొస్తున్నామని చెప్తున్నారు. కావాల్సిన వాళ్ళు ఇలాంటి చాప్ కటర్స్ ఎవరికైనా కావాల్సిన వాళ్ళు, రైతులు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్టయితే రెండు తెలుగు రాష్ట్రాలకైతే ఈ ట్రాక్టర్ మౌంటెడ్ చాప్ కటర్స్ని రైతు స్థాయిలో తీసుకోవడానికి విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు అందుబాటులో ఉన్నారు. మరి ఇది ఈ రోజు వీడియోలో ట్రాక్టర్ మౌంటెడ్ చాప్ కటర్ గురించి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, నిత్యం నానుడి వ్యవసాయ సమాచారం కోసం శివాగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం, అంతవరకు సెలవు, ధన్యవాదాలు, జై హింద్.